కళ్ల ముందు ఎవరైనా వరదల్లో కొట్టుకుపోయినా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆ పక్క నుండే వెళ్లిపోయే సమాజమిది. కొందరు వాళ్లకి సాయం చేయడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తారు తప్ప వాళ్ల ప్రాణాలను కాపాడాలని ఆ క్షణంలో ఆలోచించరు. మరికొందరైతే మహాఘోరం, కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా కళ్ళు తిప్పుకుంటారు. మనకెందుకొచ్చిన గోల అంటూ జరిగే ఆ ఘోరాన్ని చూస్తూ అయ్యో అని ఓ కర్కోశక మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటారు. కాని తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే మాత్రం సమాజంలో ఉన్న కాస్త మానవత్వం బతికే ఉందని నిరూపించింది. గత కొన్ని రోజుల నుండి బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరమంతా వరదమయంగా మారింది. అయితే గత వారంలో అండర్ పాస్లో తన్నుకొచ్చిన నీటిలో మునిగి ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భానురేఖ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలోనే మరో 5 మృత్యువాత పడాల్సింది. కాని ఓ మహిళ చేసిన సాహసం వారిని కాపాడింది. వారంతా ఆపదలో ఉన్నారని తెలిసి తాను మహిళనే విషయం మరిచి అందరి ముందే కట్టుకున్న చీరను విప్పేసింది. వరదలో చిక్కుకుపోయి ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాధితులకు ఆసరాగా అందించింది. ఆ మహిళ ఇచ్చిన చీరతోనే ఏకంగా 5 ప్రాణాలు నిలిచాయి. వరద నీరు వారిని మింగేయకుండా ఆమె చీర వారధిగా నిలిచింది. స్థానిక కేఆర్ కూడలిలోని అండర్ పాస్ దగ్గర ఏదో అలజడిని గుర్తించింది అటుగా వెళ్తున్న ఓ మహిళ. చూస్తే ఓ కారు వరద నీటిలో చిక్కుకుంది. అందులో ప్యాసింజర్లున్నారు. కొందరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాని వరద ప్రవాహానికి ఆ కారుని ఆపడం వాళ్ల వల్ల కాలేదు. దీంతో కారులో ఉన్న వాళ్ళని బయటకు తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే రెస్క్యూ టీంకి సమాచారం కూడా అందించారు కొందరు. అయితే ఆ నీటిలోని వారిని బయటకు లాగాలంటే తాడు అవసరమైంది. చుట్టుపక్కల తాడు కర్రలాంటివేవీ లేవు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆ మహిళ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. తాను కట్టుకున్న చీరను విప్పి బాధితులను రక్షించేందుకు సహకరించింది. ఆ చీరను ఓ ఇనుప చువ్వకు కట్టి మరొక చివరను బాధితులకు అందించారు. వారు ఆ చీర సహాయంతో ఒక్కొక్కరుగా ఒడ్డుకు రాగలిగారు. అంతలోనే రక్షణ బృందాలు అక్కడికు చేరుకుని వారిని రెస్క్యూ చేశారు. ఆ 5 ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారంటే అప్పుడు ఆ మహిళ అందించిన చీరే కారణం. ఆమె చూపించిన తెగువకు అక్కడి వారంతా అవాక్కయ్యారు. అంతలోనే తేరుకొని ఆమెను అభినందించారు. అక్కడే ఉన్న మరో మహిళ తన చున్నీని ఆమెకు అందించింది. మరో వ్యక్తి తన చొక్కాని విప్పి ఆ మహిళకిచ్చాడు. ఇలా అంతా ఆమె గౌరవాన్ని నిలిపారు. ఫోటో వివరాలు లేకున్నా ఆ సాహస వనితను అభినందించకుండా ఉండలేం. మొత్తంగా కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, చూసి చూడనట్లు వ్యవహరించడం నిత్యకృత్యమైన ఈ రోజుల్లో కళ్లెదుట జరుగుతున్న ప్రమాదం నుంచి కాపాడేందుకు తన అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. రక్షణ బృందం వచ్చి కాపాడుతుంది అని అనుకోకుండా ఎంతో తెగువ చూపిన ఆ నారీమణికి అందరూ శిరస్సు వంచి నమస్కరించాలి. మొత్తంగా ఓ చీర 5 ప్రాణాలను నిలిపింది.